Hi, hello, good morning friends. Welcome back to our channel Mom and Me Talks and it's me Sandhya. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్గా ఉన్నాను అండ్ మీరందరూ కూడా సూపర్ సేబి ఊపర్ ఉండాలని కోరుకుంటున్నాను. ఇవాళ వీడియోలో నేను చేసిన ఒక చిన్న మేకోవర్ని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి. మా ఇంట్లో మెయిన్ డోర్కి ఎదురుగానే మా టీవీ యూనిట్ ఉంటుంది, టీవీ స్టాండ్ ఉంటుందన్నమాట. సో ఆ స్టాండ్ పైన ఏంటంటే ఎప్పటి నుంచో ఏం పెట్టాలా నేను ఆలోచిస్తూ ఉన్నాం. బట్ అలా రోజులు గడిచే కొద్దీ దాని మీద ఏం పెట్టకుండానే అన్ని పిచ్చి పిచ్చి స్టఫ్ అంతా వచ్చి చేరుతుందన్నమాట. లైక్ మాస్క్లు, కీస్లు, హెల్మెట్లు, న్యూస్ పేపర్లు, పిల్లల బుక్స్, టాయ్స్, ఇలా ఏమంటే అవి అది ఒక టేబుల్లా ఉంది కాబట్టి అందరూ వచ్చి దానిపైన పెట్టేస్తూ ఉన్నారు. సో దాన్ని ఎప్పటి నుంచో నేను మేకోవర్ చేయాలి నేను అనుకుంటున్నాను అండ్ ఫైనల్లీ ఇప్పటికి కుదిరింది దాన్ని మేకోవర్ చేయడం. సో ఇవాళ వీడియోలో నేను నా టీవీ స్టాండ్ని చేసిన ఒక చిన్న మేకోవర్ని మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను. అలా ప్రొడక్ట్స్ అన్నీ కూడా నేను మీషో ద్వారా కొనుక్కున్నాను, అవి ఎలా ఉన్నాయి వాటితో నేను చేసిన మేకోవర్ని ఇవాళ వీడియోలో చూసేయండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. చెప్పబోయే ప్రోడక్ట్ అమ్మా ఇది మా అబ్బాయిలు ఫస్ట్ వాళ్ళ కోసం కొన్నది చూపించమని ఒకటే గోళ అందుకని అనమాట. ఇది వాళ్ళ కోసం అని ఆర్డర్ చేశాను నేను. ఇదేంటంటే మనకి ల్యాప్టాప్ టేబుల్ లాగా అనమాట, స్టడీ టేబుల్ లాగా యూజ్ అవుతుంది. ఇలా ఫోల్డబుల్ అనమాట, లెగ్స్ అమ్మా ఇలా వచ్చి ఇలా ఉంది టేబుల్ అండ్ చాలా చాలా స్ట్రాంగ్గా ఉంది. అండ్ ఇక్కడ ఒక కప్ పెట్టుకోవడానికి ఒక చిన్న బాక్స్ లాంటిది ఇచ్చారు అండ్ ఇక్కడ ఐప్యాడ్ పెట్టుకోవడానికి కొంచెం ఇలా ప్లేస్ లాగా ఇచ్చారన్నమాట. ఇది ఫస్ట్ అయితే ఒకటి ఆర్డర్ చేశాను నేను, నాకు ఇది చాలా చాలా బాగా నచ్చింది అండ్ వాళ్ళకు కూడా చాలా బాగా నచ్చింది అండ్ చాలా కంఫర్టబుల్గా ఉంది అన్నారు. ఇది బెడ్ పైన కూడా పెట్టుకోవచ్చు. సో ఇలాంటిదే ఇంకొకటి కూడా ఆర్డర్ చేశాను ఎందుకంటే నాకు ఇద్దరు కొడుకులు కదా. టేబుల్ రన్నర్, ఇది ఒక గోల్డ్ కలర్ టేబుల్ రన్నర్ అనమాట. మీకు వీడియోలో ఏ కలర్ కనిపిస్తుందో ఐ రియలీ డోంట్ నో, బట్ ఇలా ఇంత విడ్త్ వచ్చింది దీనికి. సో ఇదో టేబుల్ రన్నర్. యాక్చువల్గా ఇది డైనింగ్ టేబుల్ పైన లేదా టీపాయ్ పైన అలా యూజ్ చేసే టేబుల్ రన్నర్. నేను దీన్ని నా టీవీ స్టాండ్ పైన యూజ్ చేయబోతున్నాను. దీనిపైన అంతా ఇలా ఫ్లవర్ లతల్ డిజైన్ లాగా వచ్చింది. అటు ఇటు చిన్న అటు ఇటు సేమ్ విడ్త్ ఉన్న బార్డర్ వచ్చి అండ్ మొత్తం ఇలా డిజైన్ వచ్చింది. చూడ్డానికి కొంచెం రాయల్ లుక్ లాగా ఉంది. నెక్స్ట్ ఇదొక వినాయకుడి బొమ్మ. ఇది మార్బుల్తో చేసిందనమాట, చాలా వెయిట్ ఉంది. మార్బుల్ పైన మనకి ఇలా ఎనామల్ పెయింట్ లాగా వచ్చి దానిపైన కుందన్ స్టిక్ చేశారు. ఒక చిన్న పీట అండ్ ఒక వినాయకుడు ఇలా పెట్టుకోవచ్చు అనమాట. ఇది మన సెటప్ బాక్స్ పైన పెట్టడానికి బాగుంటుంది, చిన్నగా క్యూట్గా ఉందని ఇది ఒకటి ఆర్డర్ చేశాను. నెక్స్ట్ కమింగ్ టు దిస్, ఇది ఒక మంచి బుద్ధుడు బొమ్మ. ఇది ఆల్మోస్ట్ నా చేతికన్నా ఇంకా కొంచెం హైట్ ఉంది, ఇంత సైజ్ ఉంది. ఇది ఒక బ్లాక్ అండ్ ఆరెంజ్ కలర్ ఫినిష్తో మంచి బుద్ధుడు బొమ్మ, ఇది ఒకటి తీసుకున్నాను. సో నెక్స్ట్ కమింగ్ టు దిస్ వన్, ఇది ఒక క్యూట్ ప్లాంటర్ అనమాట, చాలా బాగుంది. కాకపోతే సైజ్ కొంచెం తక్కువగా ఉంది, స్టాండ్ అయితే ఇంతే ఉంది. అండ్ ఇది ఇలా అనమాట రిమూవబుల్. ఇది ఒక మెటల్ది, మెటల్ పైన మనకి ఇలా మొత్తం ఎనామిల్ పెయింట్ వచ్చి మొత్తం ఫ్లోరల్ డిజైన్ వచ్చింది. యాజ్ యూ కెన్ సీ ఇందులో ఒక చిన్న ప్లాంటర్ పెట్టుకుంటే బాగుంటుంది. సో నేను ప్లాంటర్ కూడా ఆల్రెడీ దీని సైజుకి తగ్గట్టు తీసుకొచ్చాను. సో గివ్ మీ దట్. సో ఇది ఒక చిన్న ఇండోర్ ప్లాంట్, ఈ సైజ్ అయితే ఇందులో సరిపోతుంది. సో చూడ్డానికి చాలా చాలా బాగుంది. ఇది కొంచెం సైజ్ పెద్దగా ఉంటే ఇంకా బాగుండేది నేను అనిపించింది, బట్ ఇండోర్ ప్లాంట్ కదా సో చెల్లేగా అనమాట. సో దిస్ ఈజ్ వన్. నెక్స్ట్ కమింగ్ టు దిస్ వన్, ఇది ఒక ఆకులో వినాయకుడు వచ్చి ఒక చిన్న దీపం లాగా వచ్చింది, చాలా చిన్నది. ఇందులో లిటరలీ ఆయిల్ వేసి ఒత్తేస్తే చాలా కొంచెమే పడుతుంది, బట్ ఒక లీఫ్లో వినాయకుడు ఉన్నట్టున్నారు అని చెప్పి నాకు ఇది నచ్చింది. సో ఇదొకటి ఆర్డర్ చేశాను. ఇది కావాలంటే మనం అలా టీవీ స్టాండ్ పైన పెట్టుకోవచ్చు, లేదంటే ఉర్లీ బౌల్లో కూడా మధ్యలో పెట్టుకున్నా బాగుంటుంది నేను అనిపించింది. సో ఇదొకటి ఆర్డర్ చేశాను. సో నెక్స్ట్ కమింగ్ టు ద లైట్స్, ఈ లైటింగ్ కాపర్ వైర్కి చిన్న చిన్న బల్బ్స్ లాగా ఇలా ఉంటుందన్నమాట, అక్కడక్కడ చిన్న
ఏదో వ్యాక్స్ ఉన్నట్టుగా. ఇది కాపర్ వైర్కి ఉంటుంది, 5 meters లెంత్ ఉంది. ఈ లైట్స్ ఏంటంటే బ్యాటరీ ఆపరేటెడ్, సో మనకి ప్లగ్ పాయింట్ లేని చోట అయినా సరే ఈజీగా యూజ్ చేయొచ్చు. ఆల్రెడీ నేను ఇలాంటిది ఒకటి యూజ్ చేస్తున్నాను, సో అది చాలా సూపర్గా యూజ్ అవుతూ ఉంటుంది నాకు ప్లగ్ పాయింట్ లేని దగ్గర కూడా. సో అందుకే ఇంకొకటి ఆర్డర్ చేశాను ఇలాంటిది. సో దిస్ ఈజ్ వన్. సో నెక్స్ట్ కమింగ్ టు దిస్ వన్, ఇది కూడా ఒక టేబుల్ రన్నరే, కొంచెం సేమ్ లెంత్లోనే ఉంది ఇంతకుముందు చూసిన టేబుల్ రన్నర్ లాగానే, ఎందుకంటే నేను అదే ప్లేస్ కోసం కొన్నాను మళ్ళీ. ఇది కొంచెం మక్మల్ డిజైన్ లాగా వచ్చిందనమాట. ఇలాగా ప్యాటర్న్స్ యూ కెన్ సీ మొత్తం ఇదే ప్యాటర్న్లో ఉంది, అండ్ కొంచెం డల్ కలర్స్ అనమాట. అండ్ ఇది కొంచెం మక్మల్ క్లాత్ లాగా ఉంది, మరీ సాఫ్ట్గా లేదు కానీ నార్మల్ క్లాత్ కాదు, మక్మల్ క్లాత్ లాగా ఉంది. సో నెక్స్ట్ కమింగ్ టు దిస్, ఇది నేను డైనింగ్ టేబుల్ కోసం కొన్నాను. ఇదేంటంటే మధ్యలో ఇలా పొడుగ్గా ఒక పెద్ద షీట్ లాగా వచ్చింది, అండ్ 6 టేబుల్ మ్యాట్స్ లాగా సేమ్ డిజైన్తో ఇలా వచ్చిందనమాట. చుట్టూ ఇలా సిల్వర్ లేస్ లాగా వచ్చింది. సో ఇది యూజువల్గా మనకి టేబుల్ మ్యాట్స్ అంటే ఒక పెద్ద టేబుల్ కవర్ దొరుకుతూ ఉంటుంది, కానీ ఇలాంటి ప్యాటర్న్స్ కొంచెం అంత ఈజీగా అవైలబుల్గా ఉండవు నార్మల్ షాప్స్లో. సో నాకు ఇది ఒక కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్ అనిపించింది, మధ్యలో ఇలా పొడుగ్గా టేబుల్ రన్నర్ అండ్ అటు ఇటు ఈ ప్లేసింగ్ మ్యాట్స్. సో ఇది ఒక ట్రై చేద్దామని ఇది ఒకటి ఆర్డర్ చేశాను. ఇది కమింగ్ టు దీస్, ఇవి రెండు బెడ్షీట్స్ ఆర్డర్ చేశాను. ఇవి జైపూర్ ప్రింట్ అంటారు కదా, ఇవి ఒకటి ఆర్డర్ చేశాను. ఇది ఇలా చూపించడం కష్టమే లేండి, సో నేను బెడ్ పైన వేసి ఎలా ఉందో మీకు చూపించేస్తాను. వీటి క్లాత్ విషయానికి వస్తే క్లాత్ అయితే ఓకే ఉందని చెప్పచ్చు, అంటే మరీ అంత బాగుంది అని చెప్పలేను. కాటనే, బట్ కొంచెం పల్చగా ఉన్నట్టుగా, పల్చగా కాదు కొంచెం థ్రెడ్ అనేది కొంచెం దూరం ఉన్నట్టుగా అనిపిస్తోంది. మరి క్వాలిటీ వైజ్ అయితే ఓకే అని చెప్పచ్చు, ఎందుకంటే ఆ ప్రైస్కి ఈ క్వాలిటీ ఓకే. ఇలాంటి డిజైన్స్ అంటే మనకు నార్మల్ షాప్స్లో అంత కనిపించవని అనిపిస్తుంది. సో ఐ వాంటెడ్ టు ట్రై దీస్. సో ఇవి రెండు ఒకటి ఆర్డర్ చేశాను. ఇవి బెడ్ పైన వేస్తే ఎలా ఉంటుందో చూపించేస్తాను. ఈ బెడ్షీట్ సైజ్ 100x90 ఉంది. మాది కింగ్ సైజ్ బెడ్ అయ్యేసరికి ఈ బెడ్షీట్స్ మాకు పక్కన దోపడానికి సరిపోలేదు. సో ఇఫ్ మీది కూడా కింగ్ సైజ్ బెడ్ అయితే కనుక ఈ సైజ్ మనకి దోపడానికి రాదు, జస్ట్ పైన ఇలా స్ప్రెడ్ చేయడానికి మాత్రమే వచ్చింది. సో కొంచెం పెద్ద సైజ్ చూసుకొని ఆర్డర్ చేసుకోండి. ఈ బెడ్షీట్ కూడా అంతే, 100x90 ఉంది సైజ్. సో మాది 10-inch మ్యాట్రెస్ అండ్ కింగ్ సైజ్ బెడ్ అనమాట, సో అందుకని దోపడానికి రాలేదు. మీ మ్యాట్రెస్ ఇంకొంచెం తక్కువ హైట్ ఉంటే కనుక మేబీ సరిపోవచ్చేమో. సైజ్ ఒకసారి చూసుకొని దెన్ ఆర్డర్ చేసుకోండి. ఈ వాల్ షెల్ఫ్స్ కూడా ఒకటి ఆర్డర్ చేశాను నేను. ఇవి ఇంకా నేను వాల్కి ఫిక్స్ చేయలేదు. ఇవి ఇలా 3 steps లాగా వస్తుందన్నమాట, మధ్యలో ఒక పెద్ద ప్లాంక్ వచ్చి పైన ఒక చిన్నది, దానికన్నా కొంచెం పెద్దది, దానికన్నా కొంచెం పెద్దది, ఇలాగా మనకి 3 steps వస్తాయి. ఇలా 2 shelves వచ్చినాయి అన్నమాట జస్ట్ ఫర్ 541 rupees.
చూసారుగా ఫ్రెండ్స్, నేను చేసిన చిన్న మేకోవర్. నా మేకోవర్ మీకు కూడా నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఈ ప్రోడక్ట్స్ అన్నీ నేను మీషోలో కొనుక్కున్నాను. ప్రైజెస్ ఆర్ వెరీ రీజనబుల్, చాలా చాలా రీజనబుల్గానే ఉంటాయి. ఎందుకంటే మీషో అనేది రీసేలింగ్ యాప్ కాబట్టి ప్రైజెస్ మార్కెట్ రేట్ కన్నా కొంచెం తక్కువగానే ఉంటాయి. సో దట్ మనం మార్జిన్ యాడ్ చేసుకొని రీసేల్ చేసుకోవడానికి అవైలబుల్గా అనమాట. సో మీషోలో ఆర్డర్ చేయడం చాలా సింపుల్. ఎలా అంటే, మీషోలో మనం ఏదైనా ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఒక్కసారికి ఒక్క ప్రోడక్టే కొనగలము. సో ఫస్ట్ ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు యాడ్ టు కార్ట్ క్లిక్ చేసి దాన్ని మోడ్ ఆఫ్ పేమెంట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మన కోసం కొనుక్కుంటున్నట్టయితే సేమ్ అమౌంట్ని అక్కడ ఎంటర్ చేయాలి. లేదు అనంటే మనం సేల్ కోసం అనుకున్నప్పుడు మార్జిన్ యాడ్ చేసి ఎంటర్ చేయాలి. దెన్ షిప్పింగ్ అడ్రస్ ఇచ్చేస్తే డైరెక్ట్గా వాళ్ళకి మన ప్రోడక్ట్ అనేది వెళ్ళిపోతుంది. సో చూసారుగా ఫ్రెండ్స్, దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈ వీడియోలోని ప్రోడక్ట్స్ అన్నీ మీకు కూడా నచ్చినాయని అనుకుంటున్నాను. డిస్క్రిప్షన్ బాక్స్లో వీటి కోడ్స్ అన్నీ ఇచ్చిస్తాను. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ ద్వారా మీరు మీషో యాప్ని డౌన్లోడ్ చేసి ఆర్డర్ చేసినట్టయితే మీ ఫస్ట్ ఆర్డర్ పైన 100 రూపీస్ కానీ 30% కానీ ఇన్స్టెంట్ డిస్కౌంట్ వస్తుంది. సో డెఫినెట్గా చెక్ చేయండి. సో నా ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై.